నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరుపూరులో మద్యం బెల్ట్ షాపులను వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. మద్యం బెల్ట్ షాపులు వద్దే వద్దంటూ నినాదాలు చేశారు. బెల్ట్ షాపుల నిర్వహణతో కుటుంబాల్లో గొడవలు కలహాలు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల ఏర్పాటుకు పోలీసులు సిబ్బందికారులు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తమ మండలంలో మద్యం బెల్ట్ షాపులను తీసివేయాలంటూ డిమాండ్ చేశారు. పేరు మురళీకృష్ణ అండి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను కాగ్నిజెంట్లో. సో గత 5-6 సంవత్సరాల నుంచి ఇరువురు గ్రామంలో మద్యం అనేది ఏరులై పారుతుంది. సో దీని ఈ మద్యపాన నిషేధం గురించి మా ఊరిలో బెల్ట్ షాపుల గురించి నిర్మూలించాలని చెప్పి చాలాసార్లు స్పందనాలు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందండి. సో సెబ్బ వాళ్ళు అయితే వస్తున్నారు, ఏదో తూతు మంత్రంగా రైళ్లు చేసేసి వెళ్ళిపోతున్నారు తప్ప మాకేం దొరకట్లేదు. ఈవెన్ ఎస్ఐ గారితో కూడా మేము మాట్లాడడం జరిగిందండి. సో ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు సీరియస్నెస్ తీసుకొని క్లోజ్ చేసే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదండి. ఈవెన్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మేవాళ్ళే మేము లంచాలు ఇస్తున్నాము, 6,000 రూపాయలు ఇస్తున్నాము మంత్లీ, మా నుంచి కమిషన్లు వెళ్తున్నాయి, మీరు ఆపితే ఆగుద్దా, ఈ రకంగా తొడలు కొడుతూ అదేమన్నా మంచి పద్ధతి అండి తొడలు కొట్టడానికి. ఈ దౌర్భాగ్యం ఏంటంటే కేవలం ఓట్ల రాజకీయం కోసం ఈ రకంగా పెద్దవాళ్ళు ఏడున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఓట్ల రాజకీయం కోసం కలిసికట్టుగా ఎవడు ఒక్కడు కూడా రాలేదు. దయచేసి ఇప్పటికైనా ఇక్కడున్న పెద్ద మనుషులు అందరూ దయచేసి అందరూ కలిసికట్టుగా వచ్చి మద్యాన్ని నిర్మూలించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే 1.5 ఇయర్ క్రితం మా నాన్నగారు ఇలాగే మద్యాన్ని సేకరించి క్రమేపీ రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగిందండి డయాలసిస్ తోటి. ఈ వీళ్ళ నాన్న వచ్చేసరికి వీళ్ళ నాన్న పేరు ఆంజనేయులు అండి. రోజుకు 200 రూపాయలు ఆటో తోలుకుంటాడు. కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఒంగోలు రిమ్స్లో. ఈ అబ్బాయి చదువు మానేసి అప్పటి నుంచి వాళ్ళ నాన్నను కాపాడుకోవడం కోసం హాస్పిటల్లో ఉండడం. వాళ్ళు కల్తీ మందు తాగుతుండ్రు, కిడ్నీలు ఆరోగ్యాలు ఏం చూసుకోవట్లేదు, చెడిపోతూ ఉండ్రు, బాడీలు అయితే పోతూ ఉన్నాయి. మేమేమో వాళ్ళ కోసం చదువులు వదిలేసి అక్కడ హాస్పిటల్లో కూర్చోవలసి వస్తుంది. 2 నెలలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆడ హాస్పిటల్ కాడే పడిపోతుంది. ఈ పిల్లాడి వయస్సు, ఈ పిల్లాడి యువతలు, దేశాన్ని కాపాడాల్సిన యువతలు దగ్గర ఈ అబ్బాయి వయసు 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళండి వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి చదువులు మానేశారు. ఏమి దేశాన్ని ఉద్ధరిస్తారు ఇలాంటి యువతలు? అలాగే మా కాలనీలో మారుతి నగర్ 2 గ్రామంలో వాళ్ళకు కూడా కరెక్ట్గా 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయి. ఇద్దరు పిల్లలు తాగేసి వచ్చి అమ్మను కొట్టడం, పిల్లలను కొట్టడం, ఎంతమంది జీవితాలను కాజేయాలనుకుంటున్నారు? సో దయచేసి ఇప్పటికైనా సెబ్ ఎస్పీ గారికి తర్వాత కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. దీన్ని ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కంప్లీట్గా బెల్ట్ షాపులు అనేది 2 గ్రామంలో ఉండకుండా చేయాలని చెప్పి దయచేసి కోరుకుంటున్నాము. మాది ఇరువురు, కనీసం వైన్ షాపులు 6 సంవత్సరాల నుంచి 2 ఊర్లో జరుగుతుంది. డాబాల దగ్గర ఎక్కువ జరుగుతుంది. వైన్ షాపులు దయచేసి ప్రభుత్వం తీసేయాల్సిందిగా కోరుతున్నాము. కనీసం మా భర్త తాగొచ్చి కొట్టినా వీడ్చించి కొట్టినా ఒరుకుంట పట్టి పోలీస్ స్టేషన్ పోతే అసలు పట్టించుకోండి కానీ పట్టించుకోలేదు. ఇద్దరు కానిస్టేబుల్ నడి రోడ్లో పెట్రోల్ పోస్తే చూసి చూడనట్టు పోయి మా భర్త పక్కే మాట్లాడిండ్రు. మాకు తల్లులు పిల్లలు రోజు కూడు నీళ్ళకుండా ఏడుస్తుంది. రోజు బజార్లు ఎమిటి పెట్టుకోండి, మాకంటూ ఎవరు లేరు. దయచేసి ప్రభుత్వానికి నమస్కారం చెప్తున్నాము, దయచేసి వైన్ షాపులు తీసేయండి. మీకు తన్న పెడతాము, వైన్ షాపులు తీసేయాల్సిందిగా కోరుతున్నాం. ఇరువురులో కనీసం మా ఆయన 500 తోలితే 1,000 రూపాయలు ఆడ ఖర్చు పెడుతున్నాడు. ఇంటికి వస్తే నైట్ 12 కానీ 1 గంట కానీ మాకు నిద్ర లేదు. దయచేసి మా పిల్లలకి మా తల్లుల కోసమని మీరు వైన్ షాప్ తీసేయండి. మీకు దయచేసి నమస్కారం చేస్తున్నా ప్రభుత్వానికి కానీ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా,
పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి